అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోగా టీఎస్పీఎస్ని ప్రక్షాళన చేస్తానన్న మాటను సీఎం రేవంత్ రెడ్డి నిలబెట్టుకున్నారని తెలిపారు. ఎన్ఎస్యు ఎస్టేట్ చీఫ్ బల్మురి వెంకట్ 9.5 ఏళ్లుగా నిరుద్యోగులు తీవ్ర మనోవేదనకు గురయ్యారని చెప్పారు. టీఎస్పీఎస్సీ చైర్మన్ పదవికి జనార్దన్ రెడ్డి రాజీనామా చేయడంతో చిక్కడపల్లిలోని సిటీ లైబ్రరీ దగ్గర నిరుద్యోగులతో కలిసి సీఎం రేవంత్ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. బల్మురి వారి దీనిపైన రివ్యూ చేసి ఏదైతే 3 రోజులకే టీఎస్పీఎస్సీ పైన రివ్యూ చేసి ప్రభుత్వం ఏర్పడ్డ 3 రోజులకే రివ్యూ చేసి నిరుద్యోగుల పట్ల విద్యార్థుల పట్ల ముఖ్యమంత్రి గారు ఎంత పద్ధతితోటి ఏ రకంగా వారికి ఇంపార్టెన్స్ ఇస్తుందో చాలా స్పష్టంగా కనబడుతుంది. ఏదైతే టీఎస్పీఎస్సీ చైర్మన్ జనార్దన్ రెడ్డిని 48 గంటల్లో నివేదిక సమర్పించమంటే నివేదిక సమర్పించకుండా రాజీనామా పత్రాన్ని పోయి అందజేసిండు. ఏ రాజీనామా చేసినా ఏమి చేసినా ఏదైతే గత 9 సంవత్సరాలకెళ్ళి నిరుద్యోగులతో చెలగాట మారుతున్న ఎవరిని ఇడిచిపెట్టేది లేదు. ఏ బొక్కలో ఉన్న వాళ్ళందరినీ లాక్కొని వచ్చి వాళ్ళందరి పైన కఠినమైన చర్యలు తీసుకుంటూ టీఎస్పీఎస్సీ ప్రక్షాళన పూర్తి స్థాయిలో చేసి అర్హులైన సభ్యుల్ని పూర్తి స్థాయి ట్రాన్స్పరెన్సీ తోటి బయోమెట్రిక్ విధానంతోటి ఏదైతే ఖాళీగా ఉన్న ఉద్యోగాలన్నీ భర్తీ చేస్తూ అర్హులైన నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చే విధంగా ఏదైతే మీరందరూ కూడా కోటి ఆశలతోటి కాంగ్రెస్ పార్టీని గెలిపించి రేవంత్ అన్నని ముఖ్యమంత్రి మీరు ఏ కళతోటి చేర్చిర్రో. ఇది మన ప్రభుత్వము, నిరుద్యోగుల ప్రభుత్వము, ఇది మీ ప్రభుత్వము, మీరు తెచ్చుకున్న ప్రభుత్వము. తప్పనిసరిగా మీ సమస్యలన్నీ పరిష్కరించి అర్హులైన నిరుద్యోగులకు ఉద్యోగాలు వచ్చే విధంగా రేవంత్ రెడ్డి గారి యొక్క వారి యొక్క కేబినెట్ అదేవిధంగా భట్టి గారు మంత్రులందరూ కూడా ఆ రకంగా ప్రక్షాళన చేసి ఉద్యోగాలు కల్పిస్తారని చెప్తూ దానితో పాటు ఏదైతే టీఎస్పీఎస్సీ పైన వారు ఇచ్చిన మాట నిలబెట్టుకొని